కర్నూలు జిల్లా నంజాల పట్టణంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి వారికి తన వంతు సహాయంగా కల్లు రామలింగారెడ్డి నంజాల ప్రజలకు మున్సిపల్ టౌన్ హాల్లో 5 టన్నుల అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందని, ప్రజలు జాగ్రత్తలు వహిస్తే కరోనా మహమ్మారిని అంతం చేయొచ్చు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ లాక్డౌన్లో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను తప్పకుండా తీరుస్తామని తెలియజేశారు. మరి మనందరికీ తెలిసిందే ఈ కరోనా వల్ల నంద్యాల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని. చాలా ఏరియాల్లో రెడ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ వ్యవస్థ అందరు కూడా అహర్నిశలు పనిచేస్తూ నంద్యాలకు ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల మనకు కేసులు ఎక్కువైనాయి. కాబట్టి అయినా కూడా మనమందరం ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఎవరు తోచినంత వాళ్ళు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 5 టన్నుల అరటి పండ్లు ఈరోజు రెడ్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయించి తేవడం జరిగింది. కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచంతో పాటు మన భారతదేశంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక నెలన్నర పూర్తిగా లాక్డౌన్ చేయడం అనేది చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇదే మొదటిసారి అనుకుంటున్నా. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళకి అండగా నిలవాలి. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని బయటేయాలంటే తలా ఒక చెయ్యి వేసి ముందుకు నడవాలన్న ఒక సంకల్పంతో ఈరోజు నంద్యాల ప్రజలందరూ కూడా ముందుకు రావడం, అందులో ఈరోజు ముఖ్యంగా రామలింగారెడ్డి గారు 5 టన్ల అరటి పళ్ళు మన నంద్యాల ప్రజలకి పంచమని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా అందరికి తెలిసిన విషయమే, మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ యొక్క COVID-19 వైరస్ అత్యధికంగా ఉంది. ఎందుకంటే బీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు కూడా అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు రామలింగారెడ్డి 5 టన్నులు ఈ యొక్క అరటి పండ్లను ఏదైతే రెడ్ జోన్ ఉండదు వాళ్ళకందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది వాలంటీర్స్తో మున్సిపల్ కౌన్సిలర్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లే రోజు 10 టన్నులు ఇక్కడ నంద్యాలలో ఒక రైతు అందరి ఈ యొక్క దాతల సహాయంతో ఈ రైతులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని మండలాల్లో రైతులు అమ్ముకోలేకున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా చేయితో ఇచ్చినట్టు అవుతుంది ఉద్దేశంతో ఈ దాతల సహాయంతో రోజుకు 10 టన్నులు